నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఆ సరస్వతీదేవి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు కలిగిన ఆ తల్లి వరపుత్రులు, ఒక విశిష్టమైన ఇంజనీర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి, అంతేకాదు కవిత్వంలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి, మరోవైపు ఫ్రెట్ వర్క్లో కూడా ఒక నైపుణ్యాన్ని సాధించి నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్న అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. సూర్యనారాయణమూర్తి గారు, వెల్కమ్ టు భారత్ టుడేస్ కళాక్షేత్రం. నమస్కారం. సో అంటే మీలాంటి పెద్దలు మా కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నిజంగా నేను అన్నట్టు ఆ సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు మీ మీద సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టే ఈరోజు అటు ఇంజనీర్గా కూడా ఒక గొప్ప పేరు సాధించుకున్నారు, మరోవైపు ఒక కవిగా కూడా గొప్ప పేరు సంపాదించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రెట్ వర్క్ ఒక వైవిధ్యమైన కళ, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అందులో కూడా నిష్ణాతులుగా పేరు తెచ్చుకున్నారు. సో ఇదంతా ఎలా సాధ్యమైందంటారు? అసలు విద్య రూపంగా చూసుకున్నట్టయితే నేను ఒక ఇంజనీర్ని. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంజనీరింగ్ మీద చాలా ధ్యాస ఉండేది. విద్యా రూపంలో కృషి చాలా పట్టుదలతో చేసి 6వ తరగతి నుంచి కూడా ప్రథమ స్థాయిలో మొట్టమొదటి ర్యాంకుతోటే చదువుకుని చివరికి ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించి, ఈ గోల్డ్ మెడల్ విశేషం ఏంటంటే వేపా కృష్ణమూర్తి గోల్డ్ మెడల్ అంటారు దీన్ని. ఓకే. అన్ని బ్రాంచుల్లోనూ టాపర్ ఎవడైతే వాళ్ళకి ఇస్తారు. అన్ని బ్రాంచ్ అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ అన్నింటిలోనూ. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అక్కడ వైజాగ్ కాలేజీకి అలాగే కాకినాడ కాలేజీకి కూడా కలిపి కంబైన్డ్గా ఉన్నటువంటి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్లో లాజరస్ ప్రైజ్ అని ఒకటి వచ్చింది. అన్నిట్లోనూ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు దాంట్లో కూడా వస్తుంది. ఆ తర్వాత నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఐఐఎంకి వెళ్ళి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేశాను. 2 ఏళ్ళ MBA నేను అందులో స్పెషలైజేషన్లో కూడా టాపర్ పెట్టాను. ఈ విధంగా విద్యారంగంలో కానీ చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి ప్రాథమిక విద్యలోను, మాధ్యమిక విద్యలోను, అలాగే యూనివర్సిటీ విద్యలోను, తర్వాత అహ్మదాబాద్ ఇన్స్టిట్యూట్లో లెవెల్లో కూడా టాపర్గా వచ్చినటువంటి వాడిని నేను. సరస్వతి కటాక్షం ఆ విధంగా నాకు పూర్ణంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇది వృత్తిరీత్యా వచ్చినటువంటి విద్య. తర్వాత వృత్తిలో నేను చాలా కంపెనీల్లో పనిచేశాను. ఓకే. అంటే 6వ తరగతి నుంచి కూడా ఫస్ట్ ర్యాంక్తో రావడం అనేది ప్రారంభమైంది. సో కంప్లీట్ ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు ఇంజనీరింగ్ అయిపోయి అహ్మదాబాద్లో మేనేజ్మెంట్ చదివేదాకా కూడా. సో అంటే అది నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు చదివి అలా సాధించారా, లేకపోతే ఆబ్వియస్గా మనం అనుకున్నట్టు సరస్వతి కటాక్షం ఉంటేనే అలా సాధ్యమవుతుందంటారా? ఒకటండి, ప్రయత్నం ఉన్నంత మాత్రాన్ని ఏది సాధించేస్తామని కూడా మనం చెప్పలేము. ఓకే. కానీ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అది ఉన్న తర్వాత భగవత్ కటాక్షం దానికి కానీ చేదోడు వాదోడుగా నిలబడితే సాధించలేదంటూ లేదు అనేది నా జీవితమే దానికి ఎగ్జాంపుల్. ఓకే. రెండు ఉండాలి. సో రెండు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. సరస్వతి కటాక్షం మా ఇంట్లో చాలా కాలం నుంచి ఉంది, మా వాళ్ళందరికీ కూడా. ఓకే. మా తాత ముత్తాతల కాలం దగ్గర నుంచి అంతా మంచి విద్యావంతులు, విద్యా బోధకులు. మా నాన్నగారు కూడా విద్యా బోధకులు. ఆయన మా నాన్నగారు, నాన్నగారు అంటే మా తాతగారు, ఆయన కూడా ప్రిన్సిపాల్గా చేశారు, కాలేజీ ప్రిన్సిపాల్గా. ఆ విధంగా విద్యారంగం అనేది మా ఇంట్లో మొదటి నుంచి కూడా ఉంది. సో మీరు మొదటి నుంచి ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారండి? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంజనీరింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అంటే చాలా చిన్న వయసులో ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలియని వయసులో కూడా మేము ఒక రైల్వే ఇంజిన్ని చూసి ఇది ఎలా పనిచేస్తోంది అని అడిగిన రోజులు ఉన్నాయి నాకు. అప్పుడు 10 ఏళ్ల వయసు. ఆ వయసులో ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు, చెప్పడం కూడా చాలా కష్టం. అటువంటప్పుడు కూడా దాని గురించి స్టడీ చేసి ఇది ఎందుకు ఇలా వెళ్తుంది, ముందుకు ఎలా వెళ్తుంది, వెనక్కి ఎలా వెళ్తుంది అని చూసేవాడిని. అది అలా పెరిగి చివరికి మెకానికల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఉండింది. నేను తెచ్చుకున్న మార్కులకి ఎలక్ట్రికల్, మెకానికల్ అన్నిట్లోనూ 90 మార్కులు పైనే వచ్చాయి. కాబట్టి అన్ని బ్రాంచ్ల వాళ్ళు నన్ను అడిగారు, ప్రొఫెసర్ నువ్వు ఇది ఎందుకు తీసుకోకూడదు అని. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అడిగిన క్వశ్చన్కి ఆన్సరే దానికి ఆన్సర్. నాకు నేచురల్ ఇంట్రెస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ చిన్నప్పటి నుంచి, అదే తీసుకున్నాను. ఓకే. సో మెకానికల్ ఇంజనీర్ అయ్యారు ఆ తర్వాత. సో చదువులో సరస్వతి కృపా కటాక్షం అదంతా ఉంది. ఆ తర్వాత ఉద్యోగ రంగంలోకి వచ్చాక మళ్ళీ ఏ విధంగా ముందుకు? ఉద్యోగ రంగంలో కూడా నేను ఇంజనీరింగ్ కేవలం ఒక సబ్జెక్ట్గా చదవలేదండి. ఇంజనీరింగ్ అనేది నరాల్లోకి ఎక్కిపోవాలి, అప్పుడే అది నిజమైన ఇంజనీర్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య రావాలంటే ఇంజనీర్గా ఆయన నరాల్లో ఇంజనీరింగ్ ప్రవహించేది. అలాగే నేను కూడా చదివినప్పుడు సబ్జెక్ట్గా చదవలేదు దాన్ని, ఒక వృత్తిగా చదివాను. అంటే ఇది మనం అలవర్చుకోవాలి,
మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే ఇందులో ఇంజనీరింగ్ పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి నేను డిజైన్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను నా కెరియరు. డిజైన్లో చాలా మాడిఫికేషన్స్ అవి చేసి ఎవరు చేయని పనులు కూడా చేశాను నేను. కొన్ని ప్రాసెస్లు అవి మార్చి ఇంజనీరింగ్కి పరిపూర్ణమైనటువంటి జస్టిస్ చేసి తర్వాత నేను ఎంబీఏకి వెళ్ళాను అహ్మదాబాద్ ఇన్స్టిట్యూట్లో ఐఐఎం. ఓకే, సో ఇందాక అన్నట్టు మీరు చదువుకునే రోజుల్లో అన్ని ఫస్ట్ గ్రేడ్స్ అవన్నీ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. సో మీరు అంటే సివి రామన్ గారు బయటకు వచ్చిన కాలేజ్ నుంచే మీరు కూడా బయటకు వచ్చారు, సో అక్కడి అనుభవం ఒకసారి చెప్పండి. ఆంధ్ర క్రైస్తవ కళాశాల మీరు చెప్తున్నది, అది గుంటూరులో ఉంది. నేను అక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ చదివాను ఒక ఏడాది, 9 నెలల కోర్స్ అది. ఆ చదివిన టైంలోనే దో నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడిని అయినా కూడా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా సమానమైనటువంటి అర్హతలు సమానమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నవాడిని నేను. అందుకని 9 నెలల్లోనూ చేసిన వాటిలో ప్రతి సబ్జెక్ట్లోనూ ఫస్ట్ వచ్చాను. ఇలాగా ఒక 6 సబ్జెక్టుల్లో ఫస్ట్ వచ్చి తర్వాత ఇంగ్లీష్ ఎలక్యుయేషన్, ఇంగ్లీష్ ఎస్ఏ రేటింగ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాకుండా అలాగే తెలుగు సబ్జెక్ట్ కాకుండా తెలుగు ఎస్ఏ రేటింగ్, తెలుగు ఎలక్యుయేషన్, బెస్ట్ మ్యాగజైన్ ఆర్టికల్ ఇట్లా అన్ని రకాలు చేసేటప్పటికి 9 ప్రైజులు ఇచ్చారు నాకు కాలేజీ వాళ్ళు. ప్రిన్సిపాల్ అక్కడ జే పౌలసన్ ఉండేవాడైనా ఇన్ని ప్రైజులు ఒక మనిషికి రావడం అంటే ఒక విద్యార్థికి రావడం అనేది సంభవించలేదు కాబట్టి ఆ కాలేజీకి ఉన్న 100 ఇయర్స్ చరిత్రలో ఎవరికి ఇలా జరగలేదు. 2, 3, 4 వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ 9 ప్రైజులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఆనందం పట్టలేక ఆయన 10th ప్రైజ్ ఆయన తరఫున ప్రిన్సిపాల్స్ ప్రైజ్ అని ఒకటి యాడ్ చేశారు. ఇన్ని ప్రైజులు వచ్చినందుకు ఆయన ఇంకోటి కలిపి 10 ప్రైజులు చేశారు. ఈ 10 ప్రైజుల్ని పుస్తక రూపంలో ఇచ్చారు నాకు. ఇన్ని పుస్తకాలు బైబిల్స్ ఇస్తే ఎలాగని చెప్పి మా చాయిస్ మనకే వదిలేశారు. అప్పుడు నేను కావాల్సిన పుస్తకాలు కావాలంటే మా అమ్మగారు చెప్పినట్టుగా భాగవతం సెట్ ఒకటి, అమరకోశం ఒకటి, మా నాన్నగారు చెప్పినట్టుగా కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఒకటి ఇంగ్లీష్ సైడ్, ఇలాగ పుస్తకాలన్నీ కలిపి తీసుకున్నాను. 10 ప్రైజులు 10 ప్రైజులు 10 పుస్తకాలు కింద తీసుకున్నాను. రైట్, అంటే అది మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయి ఉండొచ్చు మీకు. ఆ రోజు మనకి ఇక్కడ కళాశాలలో జరిగిన ఉత్సవాల్లో మా ఫాదర్కి, మా మదర్కి, మా సిస్టర్స్కి, మా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు అప్పట్లో, అంటే మా అమ్మగారు నాన్నగారు, మా పిన్నులు ఉన్నారు, అంటే మా మదర్స్ సిస్టర్స్ అంటే ఓన్ పిన్నులు అన్నమాట, అంటే వాళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా వస్తే వీళ్ళందరినీ మొట్టమొదటి రోజులో విశేష అతిథులుగా కూర్చోబెట్టి ఆయన ప్రత్యేక గౌరవం ఇచ్చి చూపించి వాళ్ళందరినీ కూడా చాలా సన్మానం చేసి చేసినటువంటి రోజులు. వండర్ఫుల్. అంటే మరి తల్లిదండ్రుల సంతోషం ఏ విధంగా ఉండింది ఆ రోజు? వాళ్ళ సంతోషాన్ని వర్ణించడం నేను కవినైనప్పటికీ నాకు చేతగా. ఓకే, అంటే నిజంగా ఎప్పుడు రాయలేదా ఆ సంతోషాన్ని వ్యక్తపరచలేదా? సంతోషాన్ని వ్యక్తం చేయడానికి కూడా కొన్ని పదాలతో చెప్పే సంతోషం కాదు అది, పదాలకు అతీతమైనటువంటి సంతోషం అది, వర్ణనాతీతం అంటారు మన కవిత్వంలో చెప్పాలంటే. ఈ వర్ణాలకు కూడా అంతుపట్టని కవిత్వం అది, అంటే అటువంటి భావం అది, దాన్ని చెప్పాలంటే వేరే పద్యాలు రాసి చెప్పాలి. ఓకే, సో చాలా సంతోషపడ్డాను. సో ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇక కవిత్వం వైపు వస్తే, సో ఎప్పటి నుంచి ఈ కవిత్వం మీకు అబ్బింది? నాకు కవిత్వం 15వ ఏట అబ్బిందండి. అంటే అప్పటికి నేను ఎస్ఎల్సి చదువుతున్నాను. దీనికి కారణం కూడా ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మనం చేస్తే అందరూ చేసిందే మనం చేయాలా లేక మనం ఏమి స్పెషల్గా చేయలేమా అని ఒక తపన ఉండేది నాకు. అది చదువులోనే కావచ్చు, వేరే పనుల్లోనే కావచ్చు, దేంట్లోనే కావచ్చు. అలాగే ఈ పద్యాలు ఇదివరకు రాసిన వాళ్ళ పద్యాలు విభజన చేసి ఛందస్సులో మనకి 8వ తరగతి నుంచి 10వ తరగతి 11వ తరగతి అంటే అప్పట్లో ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు ఈ ఛందస్సు విభజన చేసి పద్యాన్ని ఒకటి విభజన చేసి ఇది ఏ పద్యమో కనిపెట్టండి అని ఒక క్వశ్చన్ కూడా ఉండేది పరీక్షల్లో. అలా స్టార్ట్ అయిన ఛందస్సు నాలెడ్జ్ తెలుసుకున్నాక ఇంకోటి రాసిన పద్యాన్ని మనం విభజన చేయడం కానీ మనం ఒక పద్యం రాయలేమా, చిన్న పద్యం పోయినా పెద్దవి రాయకపోతే పోయాం, చిన్న పద్యమైనా ఒక ఆట వెళ్ళదో తేటగీతో మనం రాయలేమా అన్న క్వశ్చన్తో మొదలైంది. మొదలైంది నేను ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు మొట్టమొదట ఒక తేటగీతతో ప్రారంభమైంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఓ కృష్ణానది, ఓ గోదావరి నది పుట్టక దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూసినట్టయితే మీరు ఒక 1 ఫుట్ డయామీటర్ ఉన్నటువంటి బిలంలోంచి స్టార్ట్ అవుతుంది. అది చివరికి మనం ఏ కృష్ణానది చివరికి విజయవాడ ఎక్కడికి వచ్చేవాడికి మహానదిగా మారింది. అలాగే ఈ కవిత్వం కూడా ఒక తేటగీతి పద్యంతో మొదలుపెట్టి మంగళ మహాశ్రీ పద్యాల దాకా అశ్వధాటి వృత్తాల దాకా వ్యాపించింది. కాజ్యం చెప్తారా మరి? అమ్మవారి మీద, సరస్వతీదేవి మీద చెప్తాను. ఇది మత్త కోకిల అంటారు. హారశోభిత కంబు కంఠికి హంసవాహను రాణికి శారదేందుని భాస్యకున్ వర చెంచలాసిత వేణికి నీరజాక్షికి శారదాంబకు నిర్మలారుణ పాణికి హీరహేమ కిరీటధారిణికేను మృక్కిదవానికి. రైట్, అంటే
అమ్మవారిని స్తుతిస్తూ మత్తకోకిలు అంటారు, మంచి రాగం పెట్టి పాటలా పాడుకోవచ్చు. మన ఛందస్సులో ఉన్న విశేషం ఒక లైన్లో చెప్పాలంటే కొన్ని వందల వేల పద్యాలు ఉన్నాయి ఛందస్సులు. పద్యాలు అంటే అందులో ఎన్ని పద్యాలని రాసుకోవచ్చు అంటే రకాలు. ఈ రకాల్ని ఎలా వాడుకుంటారు అనేది కవితలకు విశేషం. ఓకే, ఆయన విశిష్టత ఏ సందర్భంలో ఎలాంటి ఛందస్సు వాడుకుంటారని. ఇది అమ్మవారిని స్తుతించేది, మీరు అడిగింది సరస్వతీదేవితో మొదలు పెడదామని చెప్పి ఇది మొదలు పెట్టండి. అటువంటిది మత్తకోకిల, చక్కగా పాడుకోవచ్చు ఇది. తన ఛందస్సు మత్తకోకిల, పద్యం ఛందస్సు పేరు. సో మీరు అన్నట్టు 15 సంవత్సరాల నుంచి కూడా కవిత్వం, 15 ఏళ్ళ నుంచి మొదలుపెట్టాను. మొదలుపెట్టింది విద్యారంగంలో సైమల్టేనియస్గా నేను వెళుతూ కూడా, అంటే ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో అటు ఇంజనీరింగ్ చదువుతూ ఇటుపక్క దీన్ని వదిలిపెట్టకుండా సమానంగా రెండు పట్టాల మీద రైలు వెళ్ళినట్టుగా దీన్ని నడిపించు. ఓకే, దానివల్ల ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే నేను గంధ బంధ కవిత్వం అని, గర్భ కవిత్వం అని, రకరకాల విశేష కవిత్వాలు, చమత్కార కవితలు ఇలాంటివన్నీ కూడా రాశాను. ఓకే, సో మరి మా కోసం ఇంకొక కవిత్వం ఏదైనా చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఓకే, మీకు చమత్కార కవిత చెప్తాను. ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి దత్తపది లాంటిది అనుకోండి. ఓకే, ఇందులో చిన్న చమత్కారం. ఒక మిత్రుడు నన్ను ఏమడిగాడంటే, చూస్తూ చూస్తూ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఒక పూరి, కూర, వడ, సాంబారు, ఓకే, ఈ నాలుగు తిండి పదార్థాలే కదా, వీటిని పెడుతూ మాకు శివుడి పరంగా ఒక పద్యం చెప్పబోయా అన్నాడు. మా క్లాస్మేటే అతను, తర్వాత ఇస్రోలో అతను మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాడు పెద్ద పొజిషన్లోను. అయితే అతనికి నేను చెప్పిన పద్యం ఏంటంటే, గౌరికి వల పూరి శివోచ్చారణ చేకూర నిష్ట జపమనరింపన్ తారకలు వడకి అనే సాంబా రుచియింపబుగదయ్య పర్ణములైనన్. గౌరికి వలపూరి, 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 పూరి వచ్చేసింది, పూరి వచ్చేసింది, శివోచ్చారణ చేకూర మీకు కూర వచ్చింది కదండి, అవును, నిష్ట జపమనరింపన్ తారకలు వడకి, వణకడం వడకడం రెండు పర్యాయ పదాలు. ఓకే, చేత వడొచ్చింది కదండి, సాంబార్ రుచియింపవు కదయ్యా, మీ సాంబార్ వచ్చింది కదా, పర్ణములైన. ఇక భావం అంటారు, టూకీగా చెప్పాలంటే అమ్మవారికి అపర్ణ అని పేరుంది. ఎందుకు అంటే పార్వతీదేవి ఆఖరికి ఆకులు కూడా తినడం అనేసి ఘోర తపస్సు చేసి శివుణ్ణి పరిణయం చేసుకున్నాడు. అందు ఆ సందర్భం ఇది. ఆ సందర్భంలో ఆవిడ చేస్తున్న తపస్సు సందర్భంలో ఆ వలప అనేది లోపల నుంచి ఊరి వచ్చింది. సహజంగా వచ్చేదాన్ని ఓటు అంటాం, తెచ్చుకున్నదాన్ని వేరే అంటాం. ఇంకా అలా సహజంగా వచ్చిన దానికి ఆ వలపు అనే ప్రేమ కలిగి శివోచ్చారణ చేకూర శివమంత్రం చదువుతోంది, ఆవిడ నిష్ఠతోటి చేస్తోంది. ఈ నిష్ఠ ఎంతవరకు వెళ్ళిందంటే పైన నక్షత్రాలు కూడా భయపడడం మొదలుపెట్టే ఎక్కడికి దారి తీస్తుందో, ఇది శివుడు ఇంతవరకు కరుణించడం లేదు, వివాహం గురించి మాట్లాడటం లేదు, రావటం లేదు, ఈ నిష్ఠ ఇలా కంటిన్యూ అయిపోతే ఏమో ప్రళయాలు వస్తాయి, ఏమొస్తాయని భయపడి వణకి వడకుట వెనకుట ఏమన్నాయంటే సాంబా అని ఆమె ఆయన్ని సంబోధించి పరమశివుడిని రుచియింపవు కదయ్య పర్ణములైన ఆకులు కూడా రచించడం మానేసి ఆవిడకి నువ్వు ఏదో చేవయా స్వామి అని చెప్పి పైన ఉన్నటువంటి నక్షత్రాలు మొరపెట్టుకుంటున్నాయి అని భావం. వండర్ఫుల్, వండర్ఫుల్, ఈ విధంగా చెప్పింది. సో బాగుంది, అంటే మీరు చెప్పిన ఈ దత్తపది బాగుంది. మా కోసం మరొక ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా చెప్పండి. నిరోష్ఠ్యం అని ఒకటి చెప్తాను నేను. ఓష్ఠములు అంటే పెదవులు సంస్కృతంలో, నిరోష్ఠ్యము అంటే పెదవులతో సంబంధం లేనటువంటిది. ఓకే, ఈ పద్యం చదివి వినిపిస్తాను, మీరే చూడండి నా పెదవులు ఎక్కడైనా టచ్ అవుతాయని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, కరినరసురనాథ శ్రీకర శరధర నీల గాత్ర కరుణాశరథి శరథి తనయేసర ధరను తగుణని కర ధరణి ధర ధర ధీరా. టచ్ అయ్యే పదం ఏది లేదు, అందులో అక్షరం కూడా ఉండదు. అది అవును, అటువంటి అక్షరాలన్నింటినీ ఎలిమినేట్ చేసేసి ఆ అక్షరాలు లేకుండా చెప్పినటువంటి పద్యం ఇది. ఓకే, అంటే దీన్ని ఏమంటున్నారు, నిరోష్ఠ్యక అందం ఇది. ఓకే, అసలు నిరోష్ఠ్య కవిత్వం అంటారు. అంటే ఓష్ఠ్యాలు అంటే పెదవులు టచ్ అయితే వచ్చే శబ్దాలు అక్షరాలు, అవి లేకుండా ఆ అక్షరాలను ఎలిమినేట్ చేసి మిగతా అక్షరాలు మాత్రమే ప్రయోగించి చెప్పేటటువంటి కవిత్వం నిరోష్ఠ్యక కవిత్వం అంటారు. ఇది నేను కందపద్యం చెప్పాను, దీన్ని నిరోష్ఠ్యక అందము అంటారు. ఓకే, సో అంటే ఈ కవిత్వాల్లో అంటే ఎన్ని రకాలలో మీరు ఇట్లా ఎక్స్పర్టైజ్ గా ఉన్నారు? ఇది చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో చతుర్విధ కవిత్వం అంటారు, అంటే చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, గర్భ కవిత్వం, ఇవన్నీ కూడా చిత్ర కవిత్వంలోకి వస్తాయి. ఈ చిత్ర కవిత్వంలో కూడా మనకి చమత్కార కవిత్వాలు, ఇలా రకరకాల విభాగాలు ఉన్నాయి.
అంటే ఈ కవిత్వాన్ని నాలుగు విధాలుగా చెప్తారు. ఈ నాలుగు విధాల కవిత్వంలోనూ మేము ప్రయోగాలు చేసి సాధించాం. అంటే నేనని చెప్పుకోవాలి, అది చిన్నప్పుడే జరిగింది, అది పెద్ద అయినా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో అంటే మీకు అంటే వచ్చే కవిత్వాన్ని కూడా మీ గాత్రంతో మీరు దాన్ని ఎలివేట్ చేస్తున్నారు, సో అది ప్లస్ అయ్యింది మీకు. వినిపించాను. ఓకే, అంటే నేను హనుమాన్ చాలీస తెలుగులో అనువాదం కూడా చేశాను. ఆ అనువాదం నేనే చదివితే బాగుంటుందని చాలా మంది అంటే నేను చదివాను కూడా, స్టేజ్ల మీద కూడా చదివాను. శ్రీ గురు చరణ సరోజ రజ అని మొదలవుతుంది హనుమాన్ చాలీస, అది తులసీదాస్ తెలుగులో. శ్రీ గురు పదాంబుజ పరాగ రేణు మహిమ మానసంపను అదంపు మలినములను దూరమనరించి వరదుడో శ్రీ రఘువరు విమల యశమును వర్ణింతు విడువకెపుడు బుద్ధిహీనత పొడమిని పుట్టి తినని తెలిసి భజయింతు హనుమంతు బలము బుద్ధి విద్యల సగి సదా బహువిధ వికార జనిత దుఃఖమణంచుగాక అనిల సుతుడు జయము జ్ఞాన గుణాబ్ధి జయమాంజనేయ త్రిభువన భాస్కర శ్రీరామదూత. ఇలా నడుస్తుంది. మీరు చేసిన రచనలు అవన్నీ కూడా ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చాయి, ఎలాంటి రచనలు చేశారో అవన్నీ కూడా మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది వాటి వల్ల? ఇప్పుడు మొట్టమొదటిగా రచనల గురించి చెప్పాలంటే, మనకి హైదరాబాద్ సమీపంలోనే కీసరగుట్ట క్షేత్రం ఉంది, అక్కడ రామలింగేశ్వర స్వామి మెయిన్ ప్రధానమైనటువంటి దేవత. ఆయనకి ఇద్దరు దేవేరులు ఉన్నారు, శివదుర్గమ్మ వారు అలాగే భవానీ అమ్మవారు. వీరిద్దరి దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం పెట్టి నాకు అలవాటు ప్రకారం ఏ గుడికి వెళ్ళినా ఆసువుగా అందులో ఉన్న ఆ గుడిలో ఉన్నటువంటి దేవతల మీద పద్యాలు చదివి రావడం అలవాటు నాకు. ఈవెన్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మూలవిరాట్టు దగ్గర కూడా చదివి వచ్చాను అసువైతం, అది భగవత్ కటాక్షం. అలాగే అమ్మవారి గురించి కూడా చదివి అక్కడ కూర్చుంటే పూజారి వచ్చి అమ్మవారు మీ మిమ్మల్ని సుప్రభాతం రాయమంటున్నారండి అని చెప్పాడు పూజారి. పూజారి సుప్రభాతం రాయడం కాదు, దాన్ని మీరు ఆడియో క్యాసెట్ చేసిస్తే ఇక్కడ ఆడియో సిస్టమ్ ఉంది అమ్మవారికి, ఆ సిస్టమ్లో వేసుకుని రోజు వింటారట, ఇది మీకు అమ్మవారి ఆజ్ఞ అన్నాడు. సరే టూకీగా చెప్పాలంటే అలాగే చేస్తానన్నాను, ఒక నెలలో కూర్చొని చేశాను నేను. తర్వాత దాన్ని ఆడియో తయారు చేయడానికి మాకు ఆ ఫ్రెండ్ ఒక ఆయన వస్తే ఆయన చెప్తే, ఆయన సునీత అని చెప్పాడు, బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గాయని ఆవిడ, చాలా చోట్ల వస్తుంది ప్రోగ్రామ్. ఆవిడ మొట్టమొదటిలో కెరీర్ బిగినింగ్లో ఉన్నప్పుడు వచ్చి ఈ శివదుర్గ సుప్రభాతాన్ని ఆవిడ పాడింది. అంటే అమ్మవారి సుప్రభాతం కాబట్టి ఒక ఆడగొంతు కూడా ఉండాలి ఇందులోను అని చెప్పి మా ఫ్రెండు ఈవిడ ఇద్దరు కలిసి పాడారు. మా ఫ్రెండ్ అంటే ఆయన జెంట్ కాబట్టి ఆయన ఒక లేడీని కూడా తీసుకురావాలని ఉద్దేశం చేశారు. చక్కగా కుదిరింది అది, ఆవిడ నోటితో ఆవిడే చెప్పుకుంది ఈ సుప్రభాతం మూర్తి గారి పాడిన తర్వాత నా కెరీర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేకుండా ఆకాశవంతి ఎత్తి వెళ్ళిపోయింది ఆవిడ ఓన్ వర్డ్స్ లో చెప్పుకున్న విషయం. అది ఒక సుప్రభాతం. అది తర్వాత ఆయన క్యాసెట్ చేసి అక్కడ ఇచ్చాం వాళ్ళకి పెట్టుకుంటున్నారు అక్కడ, అదొక కవిత్వం అండి. ఇక రెండోది ఈ హనుమాన్ చాలీస తెలుగు, ఇది కూడా విశేషమైన కవిత్వం. మూడోది ఇక్కడ మనకి షామీర్పేట ఉంది, షామీర్పేట దగ్గర రత్నాలయం అని చెప్పి ఒక ఆలయం ఉంది, రత్నాలయం టెంపుల్ వెంకటేశ్వర స్వామి, చాలా మందికి తెలుసు. ఆయన ఇలాగే నాకు ఒక పూజారి ద్వారా కబురు పెట్టి ఒక నక్షత్ర మాల రాయించుకున్నాడు. నక్షత్ర మాల అంటే మనకి 27 నక్షత్రాలు కదండి, అందుకని 27 పద్యాలు. చివరికి మన పద్యం ఏదో అంకితంగా ఏదో ఒకటి రాసుకుంటాం జాస్తి. అది రాసి అక్కడ పెడితే దానికి ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి మల్టీమీడియా టైప్లో చేయించదాన్ని అంతాను ఫ్రేమ్ అది తయారు చేసి కలర్ఫుల్గా పెట్టాం. అది ఆయనే మాకు ఒక సలహా కూడా ఇచ్చి ప్రసార వితరణ కౌంటర్ పక్క నేను ఉత్తర ద్వారం మధ్యలోని రెండింటికి మధ్యలో పెట్టించండి అని ఆయనే పెట్టించాడు ఆలయం తాలూకు ప్రధాన మనిషి ఎవరైతే చేశారు నిర్వహించారో. ఎంతకాలంలో రాశారు ఆ పద్యాలు? అది రాయడానికి ఎంత అండి, ఒక 5-6 రోజులు పట్టింది. రాశాము పెట్టాం. విశేషం ఏంటంటే అక్కడ ఉన్న మనుషుల్లో ఎవరి ఏ ఇద్దరికైనా కూడా మనస్పర్ధలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే ఈ 27 పద్యాల్లో వాళ్ళకి నచ్చినటువంటి పద్యాలు చదువుకుని చక్కగా ఇంత మంచి భావాలు అక్కడ కనిపిస్తుంటే అది మానేసి మనలో మనం మాట్లాడుకోవడం కొట్టుకోవడం ఏమిట్రా అని వాళ్ళు సబ్సైడ్ అయిపోయి ఆ విషయాలు మర్చిపోయి మళ్ళీ మిత్రులుగా కలిసిపోతున్నారండి, ఇది వెంకటేశ్వర స్వామి లీలగా మేము అనుకుంటున్నాము అని అక్కడ వాళ్ళు స్వయంగా చెప్పారు. వండర్ఫుల్. ఇది ఇంకోటి. ఇంకా ఇంకో విషయానికి వస్తే మనకి త్రిశక్తి పీఠం అని ఒకటి ఉందండి ఇక్కడ ఎల్బీ నగర్ లో, అంటే దాన్ని వనస్థలిపురం కింద వస్తుంది, హరిహరపురం అని వనస్థలిపురంలో ఒక భాగం, అందులో కప్పల చెరువు అని ఒకటి ఉంది, దానికి ఎదురుగుండా ఇప్పుడే ఒక 2014 లో ప్రతిష్ట చేశారు. అది అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆలయం కడుతున్న టైంలో నేను తీసుకెళ్లి అడిగారు లోపలికి రండి అంటే, కృతంగా చెప్పాలని లోపలికి వెళ్తే ఆసుకవిత్వం ఆటోమేటిక్గా అమ్మవారి కటాక్షంతో 8 పద్యాలు చెప్పాను. చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయి మీరు లోపలికి వెళ్తే మీ కంఠం మారిపోయింది, మీరు మనిషే మారిపోయారని, అది అమ్మవారి కటాక్షం అన్నది. సరే చూసి మీరు ఒక పని చేయండి అని చెప్పి
ప్రతిష్ట జరిగే రోజుకి మాకు మీ పద్యాలు కొన్ని కావాలి, వస్తే ఆ పద్యాలు మీరు ఏదైనా గ్రానైట్ లాంటి దాంట్లో ఏదైనా చేయగలిస్తే ఇక్కడ గోడ మీద శాశ్వతంగా ప్రతిష్ట చేస్తాము అని చెప్తే అది అలాగే చేసాము. దాంట్లో ముగ్గురు దేవతలకి ముందు పెట్టాము, ఒక సంస్కృత శ్లోకాలు మూడు వచ్చాయి, వినాయకుడి మీద ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి మీద ఒకటి, అలాగే ఈశ్వరుడి మీద. తర్వాత అక్కడ ఉన్న ముఖ్య దేవతలు ఎవరంటే మధ్యలో సరస్వతీదేవి ప్రధానంగా, ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క దుర్గాదేవి. ఈ ముగ్గురు దేవతల పేర్ల మీద దుర్గాదేవికి అంబా అనే వృత్తం ఛందస్సు పేరు, లక్ష్మీదేవికి పద్మ అనేటటువంటి ఛందస్సు, సరస్వతీదేవికి వాణి అనే ఛందస్సులోను వాళ్ల పేర్లతోటే ఉన్న ఛందస్సులు ఎన్నుకుని మూడేసి పద్యాలు రాసి వాటి భావాలు కూడా రాసి చివరికి ఆ స్థల పురాణం ఒకటి రాసి, స్థల మహాత్మ్యం పురాణం కాదు అది, స్థల మహాత్మ్యం రాసి చివరికి ఒక మంగళాశాసనంలో కూడా రాసి పెట్టి వీటన్నిటినీ ఒక గ్రానైట్ పలకలో, ఏకాండి పలకలో చెక్కించాం. 33 అంగుళాల వెడల్పు, 50 అంగుళాలతో పొడుగు ఉంటుంది. అది శాశ్వతంగా అక్కడ గోడ మీద వాళ్లే ఫిక్స్ చేసుకున్నారు టెంపుల్ వాళ్ళు. ఈశాన్యం కార్నర్ లో పెట్టారు ఈ టెంపుల్ గోడ మీద. ఇంకా ఏమి రావండి, ఒకటి మీ పలక వస్తుంది, రెండోది ఏమో ప్రతిష్ట చేసినటువంటి పుష్పగిరి స్వామి వారితాలకు ఆ ప్రతిష్ట పలక ఒకటి వస్తుంది అన్న, ఈ రెండే పెట్టారు, తరతరాలు ఉండిపోతుంది. ఓకే, సో మీ రచనల్లో మాకు ఇంకొక పద్యం గానీ శ్లోకం గానీ? ఓకే, ఇప్పుడు దీంట్లోదే ఒకటి చెప్తాను. తప్పకుండా. ఇది అంటే సంస్కృతంలోకి వెళ్తుంది, ఇది అయినా కూడా చెప్తాను, పర్వాలేదు కదా. చంద్రరేఖావృత్తం అంటారు దీన్ని. ఈ వృత్తం ఇది సుబ్రహ్మణ్య స్వామికి అంకితంగా వచ్చింది, ఆయన మీద వచ్చినటువంటిది. శ్రీవల్లీ దేవసేనా హృద్వారి జాతార్కభాసం ఆ బ్రహ్మ గ్రంథి రుద్ర గ్రంథ్యావృతం వ్యాలనాథం శైలేయి శంభుజాతం షాణ్మాతురం ద్వారసాక్షం నీలగ్రీవాగ్రవాహం సంతానదం త్వాం భజామి. ఇది 100% సంస్కృతం అండి. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ కింద కూడా చెప్పాను మీకు రెండింటికి పనికొస్తుందని. అంటే సంస్కృతం నేను అభ్యసించకపోయినా సరస్వతి కటాక్షం వల్ల సంస్కృతంలో ఒక అక్షరం కూడా తేడా లేకుండా, విభక్తి కూడా తప్పు లేకుండా ఆటోమేటిక్గా చెప్పిన ఒక శ్లోకం ఇది. అది ఊరికే సింపుల్గా వచ్చేది అయితే కాదు, అది కేవలం ఖచ్చితంగా కటాక్షం. ఎందుకంటే నేను విద్య అభ్యసించి నేర్చుకున్నది కాదు, విద్య అభ్యసించవచ్చు కానీ కవిత్వం అనేది నేర్చుకుంటే రాదండి, స్వతహాగా రావాలి. సో అది అబ్బింది. కను చూపుతోనే కరుణించు మా తల్లి కామాక్షిదేవికి నీరాజను చిత్త నీరాజను ఆంజనేయ హృదయబ్జ మందిర మంజుభాష సుకుమార సుందర రంజితార్య జన రామ భూవర కంజనేత్రమముగావు శ్రీకరా.